धनुसु राशि गोचरम విశేషంగా చెప్పాలంటే ఈ రాబోయే కుజుల గోచరం విశేషంగా ధనుసు రాశి వారికి మీ రాశిపైనే గోచరం కలగబోతుంది. మామూలుగా ఎప్పుడైతే పంచమేశ్వరుడు లగ్న స్థానంలో గోచరం చేసుకుంటాడో అప్పుడు విశేషంగా ఫలితాలు ఎక్కువగానే ఉండబోతుంటాయి. కానీ మిత్ర రాశి పంచమ రాశి కేంద్ర స్థానంలో ఉండబోతున్నందుకు కొద్దిగా ఈ రాబోయే 26 ఫిబ్రవరి వరకు ధనుసు రాశి వారికి చాలా బాగుండబోతుంది. అది ఏ రకంగా బాగుంటుంది, ఎక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి, దాని గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా ధనుసు రాశి వారికి కొద్దిగా కోపం ఆవేశం మొండితనం ఎక్కువగానే ఉంటుంది, మన అందరికీ తెలుసు. కానీ ఈ రాబోయే రోజుల్లో 45 డేస్ విశేషంగా వీళ్ళకి ఎక్కువగా ఉంటది. ఆ సమయంలో కొద్దిగా ఆరోగ్యం పట్ల ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతీసే అవకాశం కూడా ఉంటది. విశేషంగా ఈ రాబోయే సమయంలో కొద్దిగా యాత్రలు కలుగుతాయి, కానీ యాత్రలు మీకు అంత అనుకూలంగా ఉండవు. బిజినెస్ లో మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొద్దిగా ఉన్నతి ప్రగతి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ విశేషంగా ఈ గోచరం విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గోచరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆన్లైన్ నుంచి ఏదైనా మీరు నేర్చుకోవాలి, కోడింగ్ లేకపోతే ఏదైనా కావచ్చు, ఆన్లైన్ లో డిజిటలైజేషన్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, అందులో మీకు ఖచ్చితంగా లాభం కలుగుతుంది. కుజుని 4వ దృష్టి చతుర్థ భావం పైన ఉంది వలన కొద్దిగా రాబోయే రోజుల్లో ఏదైనా ప్రాపర్టీ ఆస్తుల విషయంలో ఏదైనా విషయాల్లో కలహాలు కొద్దిగా కలిగే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనే అవకాశం కూడా ఈ రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కానీ కొనే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి కొనండి, ఎలాంటి విషయంలో తొందరపాటు ఎక్కువగా చేసుకోకండి. కౌటుంబిక జీవితంలో కొద్దిగా కలహాలు ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయి. అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అమ్మగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా బాధ కలిగే అవకాశం కూడా కనబడుతుంది. కుజుని 7వ దృష్టి దాంపత్య స్థానం పైన ఉంది వలన కొద్దిగా ఈ రాబోయే రోజుల్లో దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండదు. కొద్దిగా మీకు కోపం వచ్చి కోపం ఎక్కువగానే వచ్చే వల్ల కొద్దిగా ఎదురు వాళ్ళు కూడా మీపైన కోపం వచ్చే వల్ల దాంపత్య జీవితంలో అంత అనుకూలత కనబడలేదు. ఎంత మీరు మీ దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారో మీకు అంతనే బాగుంటుంది. కోపం పైన నియంత్రణ ఖచ్చితంగా అవసరమే. ఎవరి పట్ల ఎక్కువగా డౌట్ పెంచుకోకండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి విషయంలో మీకు డౌట్ చాలా ఎక్కువగా వస్తుంటే అందులో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. కుజుని 8వ దృష్టి అష్టమ స్థానం పైన ఉన్నందువలన ఈ రాబోయే రోజుల్లో కొద్దిగా యాత్రలు ఖచ్చితంగా కలుగుతాయి, ఆకస్మికంగా ధనలాభం కూడా కలుగుతుంది. విశేషంగా ఈ రాబోయే రోజుల్లో కొద్దిగా హెల్త్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటారో మీకు అంత బాగుంటుంది. ఒక విషయంలో చెప్పాలంటే కుజుని ఈ గోచరం 45 డేస్ ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది. 3 విషయం జాగ్రత్తగా ఉంచుకోండి, ఎలాంటి విషయంలో తొందరపాటు పడకండి, హెల్త్ జాగ్రత్తగా ఉండండి, మరియు కోపం పైన నియంత్రణ పెంచుకోండి. మిగతా అన్ని చోట్ల మీకోసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ధనలాభం కలుగుతుంది, మీరు అనుకున్న పనులు కలగబోతున్నాయి. ఏదైనా విషయంలో కొద్దిగా బాధ ఉన్నట్లయితే ఆ బాధ తొలగించే అవకాశం కూడా కనబడబోతుంది ధనుసు రాశి వారికి. మామూలుగా ధనుసు రాశి వారికి 7 ఏళ్ళ నాటి శని ఆఖరి చరణంలో ఉంటుంది, కానీ ఏం బాధ లేదు. మీరు రాబోయే రోజుల్లో 45 డేస్ మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసాని 5 మాటలు చదువుకోండి, చాలా బాగుంటుంది. మకర రాశి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కుజుని ఈ గోచరం వ్యయ స్థానంలో కలగబోతుంది. మామూలుగా వ్యయ స్థానంలో కుజుని గోచరం అంత అనుకూలంగా కాదు, కానీ మకర రాశి వారికి కుజుడు లాభాధిపతి మరియు చతుర్థాధిపతి ఉండి ఈ సమయంలో వ్యయ స్థానంలో గోచరం కలగబోతుంది. కుజుని వ్యయ స్థానంలో గోచరం నుంచి 4వ దృష్టి పరాక్రమ స్థానం పైన, 7వ దృష్టి షష్టమ స్థానం పైన, 8వ దృష్టి దాంపత్యం స్థానం పైన ఉన్నందువలన ఈ గోచరం మీకు అంత అనుకూలంగా ఉండదు. కానీ 2 కారకభావం స్థానం పైన కుజుని దృష్టి సంబంధం ఉన్నందువలన కొద్దిగా మీకు ఆ భావాధిపతి సంబంధంలో అనుకూలత ఖచ్చితంగా కనబడుతుంది. ఈ రాబోయే రోజుల్లో మకర రాశి వారికి ఏంటంటే ఏదైనా పని మొదలు పెట్టాలి, ఏదో ఒకటి మొదలు చేయాలి. నేను అందరిలాగా నేను కూడా కాదు, నాలో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అది ఎలాంటి ప్రదర్శించాలి, ఎవరైనా గైడెన్స్ చేస్తారా, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భావనలు ఖచ్చితంగా మనసులో మకర రాశి వారికి కలుగుతాయి, ఎలాంటి డౌట్ లేదు. కానీ వేస్తానంలో కూర్చుంటే గోచర స్థితిలో ఉండే అందులో విశేషంగా ఆ సమయంలో మీకు గైడెన్స్ సరిగా దొరకదు, మీరు చేసిన ప్రతి ఒక్క పని విఫలమే ఎక్కువ అవుతుంటది, అనుకున్న పని తొందరగా కాదు. ఎందుకంటే కుజుని 4వ దృష్టి చతుర్థం స్థానం పైన పరాక్రమ స్థానం పైన ఉన్నందువలన కొద్దిగా ఆ భావం పట్ల కొద్దిగా
ప్రగతి అవుతుంది కానీ మీకు అనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనుకున్న రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు కలగదు చేసే ప్రతి ఒక్క పనిలో కొద్దిగా ముందు మీకు అన్సక్సెస్ఫుల్ అవుతారు కొద్దిగా కింద పడే దెబ్బలు తగిలే అవకాశమే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళాలంటే ప్రయత్నించాలి ప్రయత్నించి ప్రయత్నించి తర్వాత ఆఖరికి మీకు ఒక అనుభవం దొరుకుతుంది ఆ అనుభవంతో పాటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎందుకంటే కుజుడు వేస్తాను అన్నట్లయితే గోచర స్థితిలో విశేషంగా కోర్ట్ కేస్ పోలీస్ కేస్ అనుకోకుండా మీరు ఏదో ఒక పనిలో ఇరికిపోవడం ఇలా కలిగే అవకాశం మకర రాశి వారికి ఉంటుంది కానీ మకర రాశి వారు ముందు నుంచి లగ్న స్థానంలో శనిదేవుడు లాభస్థానంలో కేతు ఉండవలన కొద్దిగా అనుకున్న పని తొందర కాకపోతే మైండ్ కొద్దిగా అన్కంఫర్టబుల్ ఖచ్చితంగా అవుద్ది కోపం పైన అనియంత్రణ విశేషంగా ఈ రాబోయే రోజుల్లో కోపం పైన అనియంత్రణ దాంపత్య జీవితం కూడా అంత అనుకూలంగా ఉండదు ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో విశేషంగా మకర రాశి వారు వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా అగ్ని పరీక్షగానే ఉండబోతుంది అనుకోకుండా దాంపత్య జీవితంలో ఒక పెద్ద కలహం కూడా కలగబోతుంది అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే 45 డేస్ మీకు అంతా సరిగ్గా ఉంటుంది లేకపోతే మీ బాధ్యత మీదే ఖర్చులు చాలా ఎక్కువగా పెరగబోతుంటాయి అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా కౌటుంబ జీవితం నుంచి ఒక అశుభవార్త తెలిసే అవకాశం కూడా మకర రాశి వారికి ఉండబోతుంది కుజుడి సప్తమ దృష్టి షష్టమ స్థానం పైన ఉంది వల్ల కొద్దిగా శత్రువులు ఈ రాబోయే రోజుల్లో మీ పైన కొద్దిగా శత్రువులు కొద్దిగా మీ పైన చెడు చెప్పే వ్యక్తులు చాలా ఎక్కువ మంది పెరుగుతారు దాని గురించి ఎలాంటి బాధపడకండి ఎందుకంటే వాడు ఎలా పెరుగుతారో అలా తగ్గే అవకాశం కూడా ఉంటుంది కానీ బాధ అది కాదు సప్తమ స్థానం పైన అష్టమ భావాది సప్తమ స్థానం పైన కుజుడి అష్టమ దృష్టి ఉంది వల్ల కొద్దిగా మీ ఆయన కావచ్చు మీ ఆవిడ కావచ్చు అలా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది అనుకోకుండా వాళ్ళ పట్ల ఒక నెగటివ్ వార్త తెలిసే అవకాశం కూడా మకర రాశి వారికి తెలియబోతుంది ఒక విషయంలో చెప్పాలంటే మకర రాశి వారికి కుజుడికి గోచరం అంత అనుకూలంగా లేదు అందువల్ల రాబోయే 45 డేస్ మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతారు ఎంత తొందరపాటు లేకుండా మంచిగా ఉండగలుగుతారో మీకు అంత బాగుంటుంది కానీ మకర రాశి వారు జాగ్రత్త పాజిటివ్ ఏంటంటే వీళ్ళకి ఆత్మవిశ్వాసం మనోబలం చాలా ఎక్కువగా పెరగబోతుంది కానీ అందువల్ల ఎలాంటి విషయంలో తొందరపాటు ఎక్కువగా పడకండి ప్రతిరోజు హనుమాన్ చాలీసాని 5 మాటలు చదువుకోండి మరియు సాయంత్రం కాలభైరవాష్టకాన్ని చదువుకోండి చాలా బాగుంటుంది కుంభరాశి కనుక చూసుకుంటే కుంభరాశికి ఈ గోచరం రాబోయే రోజుల్లో పరాక్రమ లాభస్థానంలో కలగబోతుంది మామూలుగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి కుజుడు పరాక్రమాధిపతి మరియు కర్మాధిపతి ఉండి లాభస్థానంలో విశేషంగా ఏంటంటే ఇది అద్భుతంగానే గోచరం చెప్పవచ్చు ఎలాంటి ఇందులో డౌట్ లేదు ఎందుకనంటే శనిదేవుడు వే స్థానంలో కుజుడు లాభస్థానంలో కేతు కర్మస్థానంలో ఈ గోచరం విశేషంగా ఏంటంటే మీరు చేసిన ఇంతవరకు ప్రతిఫలాన్ని మీరు చేసిన కర్మ ఫలాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతిఫల రూపంగా మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు అది పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు విశేషంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంతవరకు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశారో ఆఖరికి చాలా అలసిపోయారో చాలు ఇంకా నేను ఏం చెయ్యను ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఇప్పుడు కొద్దిగా అనుకూలత కనబడబోతుంది ప్రతికూలత నుంచి అనుకూలతంగా రాబోతున్నారు అందుకే ఈ గోచరం విశేషంగా కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది ఏదైనా పని కావచ్చు కాకపోతే ఈ రాబోయే రోజుల్లో పని మొత్తం జరిగే అవకాశం ఉండబోతుంది డబ్బు విషయంలో ఏదైనా ప్రాబ్లం కనుక్కున్నట్లయితే డబ్బు విషయంలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు లేకపోతే డబ్బు తిరిగి ఇవ్వట్లేదు అంటే అక్కడ కూడా డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎవరితోటి డబ్బు అడగాలనుకుంటున్నారో అప్పు రూపంలో అక్కడ కూడా అప్పు రూపంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కుజుని ఈ గోచరం విశేషంగా కుంభరాశి వారికి చాలా అంటే చాలా బాగుండబోతుంది శాలరీలో కొద్దిగా ఇంక్రిమెంట్ జరిగే అవకాశం కూడా ఉండబోతుంది అదే రకంగా కొద్దిగా బాధ్యతలు కూడా పెరుగుతాయి ఎందుకంటే పరక్రమాధిపతి లాభస్థానంలో ఎప్పుడైతే గోచరం చేసుకుంటాడో అప్పుడు మీరు అనుకున్న పని చాలా తొందరగా కలుగుతాయి మీరు కేవలం అనుకోవడమే బాకీ మిగతా అన్ని అవి జరుగుతూనే ఉంటాయి కర్మాధిపతి కూడా లాభస్థానంలో ఉంటే మీరు చేసిన ప్రతి ఒక్క పనిని ఫలితం తొందరగా దక్కుతుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కుజుని 4వ దృష్టి ధనస్థానం పైన శనిదేవుని 3వ దృష్టి ధనస్థానం పైన ఉంది వల్ల డబ్బు విషయంలో కొద్దిగా తొందరపాటు ఎలాంటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆ డబ్బు ఎక్కడైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే లేకపోతే ఏదైనా మొదలు పెట్టాలంటే అక్కడ డబ్బు పెట్టేటప్పుడు డబ్బు తీసుకునేటప్పుడు ఆలోచించండి ఖర్చులు పెట్టుకునేటప్పుడు ఆలోచించండి
మీరు ఆలోచించకుండా ఏదైనా పని చేస్తే అక్కడ మీకు కొద్దిగా నష్టం కలుగుతుంది. డబ్బు విషయంలో వాణి పట్ల కొద్దిగా అహంకారం భావన ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో కలుగుతుంది. మీకైనా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సంబంధం కొద్దిగా గట్టిగానే ఉండే అవకాశం కూడా కనబడబోతుంది. ఈ రాబోయే రోజుల్లో ఫ్రెండ్స్ తో పాటు విశేషంగా సంబంధం అనుకూలతంగా కనబడబోతుంది. కుంభరాశి వారికి, కుంభరాశి వారికి పంచమ స్థానం పైన కూర్చుని సప్తమ దృష్టి ఉంది వల్ల సంతానం నుంచి ఒక శుభవార్త తెలిసే అవకాశం ఉండబోతుంది. సంతానం ఏదైనా కావచ్చు, ఉద్యోగం దొరకవచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, లేకపోతే ఒక మంచి కాలేజ్లో సీట్ కావచ్చు, లేకపోతే అనుకున్న కన్నా ఎక్కువగానే కొద్దిగా ర్యాంక్ కావచ్చు. ఏదో ఒక రకమైన విషయంలో సంతానం పట్ల ఒక శుభవార్త రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కుంభరాశి వారికి తెలియబోతుంది. దానితో పాటు ఈ కుంభరాశి వారికి లగ్న స్థానంలో గురు దేవుడు ఉంది వలన మరియు షష్టమ స్థానం పైన కేతు మరియు కుజుల దృష్టి సంబంధం ఉంది వలన ఈ రాబోయే రోజులు విశేషంగా వీళ్ళ శత్రువులు చాలా పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల సంఖ్య పెరుగుతారు కానీ వీళ్ళకి ఏం పర్వాలేదు, ఏం బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ కేతు మరియు కుజుల సంబంధం దృష్టి సంబంధం పెరుగుతుందో అదే సమయంలో అక్కడి నుంచేలా శనిదేవుని సప్తమ సంబంధం కూడా షష్టమ స్థానం పైన ఉంటుంది. అందువలన ఎలాంటి భయపడే అవసరం లేదు. మీ శత్రువులు చాలా పెరుగుతారు కానీ భయపడే అవసరం లేదు. వాళ్ళ పని వారు చేసుకుంటారు, మీరు పని మీరు చేసుకోండి. కానీ ఎక్కడ మీరు కాంప్రమైజ్ కాకండి, ఎక్కడ మీరు నిరాశ పొందకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశేషంగా ఈ 45 డేస్ కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది. ఈ రాబోయే రోజుల్లో మీరు ఎంత మళ్ళీ ఎక్కువ స్ట్రగల్ చేస్తారు, ఎంత ఎక్కువ కష్టపడతారు, రాబోయే 5-6 నెలల్లో మీకు ఖచ్చితంగా అందులో ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ గోచరం విశేషంగా కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది. ఎలాంటి డౌట్ లేదు కి మీరు కొద్దిగా నర్వస్ ఉంటారని, నర్వస్ కొద్దిగా ఉంటారు కానీ అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ అనుకున్న పనులు ఖచ్చితంగా కలుగుతాయి. మీరు ఈ గోచరం అంటే 26 ఫిబ్రవరి వరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఉదయం చదువుకోండి, సాయంత్రం కాలభైరవ అష్టకం చదువుకోండి, లేకపోతే సాయంత్రం సిద్ధపుంజికా స్తోత్రాన్ని చదువుకోండి, చాలా బాగుంటుంది. మీనరాశి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ గోచరం ధనాధిపతి భాగ్యాధిపతి ఉండి కుజుడు ఈ సమయంలో కర్మస్థానంలో గోచరం కలగబోతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఇంతవరకు చాలా అంటే చాలా కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే బాధలు అపమానాలు చాలా ఎక్కువగా జరిగాయి. అనుకున్న పని తొందరగా కాలేదు. మీరు అనుకున్నది ఒకటి, మీతో జరిగింది ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీతో జరిగినట్లయితే ఇప్పుడు ఈ రాబోయే గోచరం విశేషంగా కుజుడి దిగ్బలి అవస్థలో ఉండి కర్మస్థానంలో మిత్ర స్థానంలో లగ్న అంటే మీరు ఆశాధిపతి స్థానంలో గోచరం అగ్నితత్వంలో జరగబోతుంది. విశేషంగా ఈ గోచరం కూడా మీనరాశి వారికి చాలా బాగుండబోతుంది. కర్మస్థానంలో కుజుడు ఎప్పుడైతే గోచరం చేసుకుంటాడో అప్పుడు విశేషంగా ఉద్యోగంలో మీ అధికారులతో పాటు సంబంధం గట్టిగా ఉంటుంది, ప్రమోషన్ దొరికే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా పని కాకపోతే జరిగే అవకాశం ఉంటుంది. తొందరపాటు ఎలాంటి విషయంలో పడకండి. ఎందుకంటే కుజుడి 4వ దృష్టి లగ్న స్థానం పైన అంటే రాశి స్థానం పైన పడి వల్ల అక్కడ కొద్దిగా ఏదో ఒక చిన్న ఇబ్బంది కలుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. కానీ కోపం పైన నియంత్రణ ఉండాలి. కోపం పైన నియంత్రణ మనకు లేకపోతే అది పెద్ద ప్రమాదమే మనతో పాటు కలుగుతుంది. మామూలుగా చూసుకుంటే మీనరాశి వారు కొద్దిగా ద్విస్వభావ రాశి. అనుకుంటారు ఒకటి, మీతో జరుగుతుంది ఒకటి, తర్వాత మీరు ఆలోచిస్తుంది ఒకటి. అంటే వీళ్ళ జీవితంలో ఇలా ఫిక్స్ ఇది లేదు కి ఇలా ఉండాలంటే ఇలా చేయాలి. వీళ్ళు మామూలుగా ఏదో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనలు ఖచ్చితంగా ఉంటారు. అందులో కుజుడు 4వ దృష్టి ఉంటానంటే కొద్దిగా కోపం ఆవేశం ఖచ్చితంగా పెరుగుతుంది. సమయానికి పని కాకపోతే విశేషంగా ఎక్కువగా కోపం వస్తుంటది. చతుర్థ స్థానం పైన కుజుని సప్తమ దృష్టి ఉంది వల్ల మీ వల్ల కుటుంబంలో కొద్దిగా గొడవలు జరుగుతాయి, మీ వల్ల కొద్దిగా కుటుంబంలో కలహాలు కలుగుతాయి. కానీ మీ వల్ల కుటుంబంలో ఒక ఇల్లు, ఒక ప్రాపర్టీ ఏదైనా కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, భూమి, స్థలం, వాహనం, మీ భౌతిక జీవితంలో ఆనందం పెంచే అవకాశం కూడా ఈ రాబోయే రోజుల్లో ఉంటుంది. విశేషంగా డిజిటలైజేషన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా బాగానే ఉండబోతుంది. ఆన్లైన్ ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో వారికి కూడా ఇంక రాబోయే రోజుల్లో విశేషంగా బాగుండబోతుంది. ఆన్లైన్ జాబ్, ఆన్లైన్ ప్రైవేట్ లేకపోతే ప్రొఫెషనల్ జాబ్ దొరికే అవకాశం కూడా ఈ మీనరాశి వారికి రాబోయే రోజుల్లో కలగబోతుంది.
మీన రాశి వారికి పంచమ స్థానంపైన కుజుని అష్టమ దృష్టి ఉంది వలన సంతానం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సంతానం విషయం నుంచి ఒక అశుభవార్త తెలియబోతుంది మీన రాశి వారికి. అనుకోకుండా మీ ప్రేమ జీవితంలో కొద్దిగా మీకు మోసం కలిగే అవకాశం కూడా ఉండబోతుంది. మీరు అనుకున్న కన్నా ఒకటి అయ్యేది ఒక అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. లగ్నాధిపతి వ్యవస్థానంలో భాగ్యాధిపతి కర్మస్థానంలో లగ్న రాశిలో మరియు లగ్న స్థానం పైన భాగ్యశ్వం దృష్టి ఉంది వలన విశేషంగా ఈ గోచరం మీకోసం బాగుంటుంది. బాధపడే అవసరం లేదు కానీ కొద్దిగా బాధలు ఖచ్చితంగా ఉంటాయి. హెల్త్ ఇష్యూలో మీరు విశేషంగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయంలో మీరు తొందరపాటు అవహేళన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మీరు బాధపడే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు పడకండి. రాబోయే రోజుల్లో మీరు అనుకున్న పని ఖచ్చితంగా కలుగుతుంది. కొద్దిగా సమయాన్ని కేటాయించండి. మిగతా అన్ని మీకోసం బాగుంటున్నాయి. కొద్దిగా యాత్రలు కలుగుతాయి. యాత్రలు చూసి చేసుకోండి. అవసరమైతేనే యాత్రలు, లేకపోతే వద్దు. డబ్బు విషయంలో విశేషంగా పైతృక సంపత్తి లాంటి ఆస్తుల విషయంలో కొద్దిగా ఈ రాబోయే రోజుల్లో కలహాలు కలగకుండా చూసుకోండి. రాబోయే రోజుల్లో ఆస్తి విషయంలో ఏంటంటే కొద్దిగా మీరు ఆస్తి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తి విషయంలో కొద్దిగా మీకు శుభవార్త తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎలాంటి భయం అవసరం లేదు. కుజుని దశమ స్థానంలో గోచరం విశేషంగా మీన రాశి వారికి చాలా బాగుండబోతుంది. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీస చదువుకోండి. సాయంత్రం సిద్ధ కుంజికా స్తోత్రాన్ని చదువుకోండి. చాలా బాగుంటుంది. చూశారు కదా, ఈరోజు మనము మేష రాశి నుండి మీన రాశి వరకు కుజుని ద్వాదశ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఈరోజు చూసుకుందాం. మరి రాబోయే రోజుల్లో ఏ గ్రహం ఫలితం ఎలా ఉంటుందో దాని గురించి కూడా తెలుసుకుందాం. మరియు ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో జ్యోతిష విషయం నుంచి చాలా కొత్త కొత్త విషయాలు మనం ప్రతిరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించుతాం. అంతవరకు అందరు చాలా బాగుండండి. సర్వే జనః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.